వీరికే మేడిగడ్డ ప్రాజెక్టు కానీ మా రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదు. మాదేపూర్ మండల కేంద్రంలో ఈ మెడిగడ్డ వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు, ఏ రైతుకు న్యాయం జరగలేదు. రైతులు కూడా క్షుణ్ణంగా ప్రతిసారి మేడిగడ్డ ఉప్పొంగినప్పుడు ప్రతి రైతులు కూడా నష్టపోతున్నారు. మిర్చి అండ్ పత్తి అన్ని రకాలుగా నష్టపోతూ ఈ ప్రాజెక్టు ఎందుకు కట్టినట్టు 130,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు ఎవరి సంతానికి? ఇక మేడిగడ్డ ప్రాజెక్టు గురించి చెప్పుకుంటే మనం కుట్లాడ తెచ్చుకున్న తెలంగాణలో ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని గొప్పలో పోయి 150,000 కోట్ల రూపాయలు ప్రజాధనం లూటు చేసి నాసిరకంగా కట్టడం వల్ల కమిషన్ల కొరకు కాంట్రాక్టర్ల వెంటబడితే వాళ్ళు నాసిరకంగా కట్టడం వల్ల ఈ ప్రాజెక్టు కుంగిపోయింది. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టులు నారాయణ సాగర్ కానీ, కడెం కానీ, శ్రీరామ్ సాగర్ కానీ, ఎల్లంపల్లి కానీ, శ్రీపాద సాగర్ కానీ ఇవన్నీ 50 ఏళ్ళ కింద కట్టిన కానీ వాటి ప్రాజెక్టు ఇంకా ఎక్కువ నీళ్లు పోయినా కానీ ఇంత పెయింట్ పోలే, ఇవి అందకూడదు కట్టి 5-6 ఏళ్ళు కాలేదు. ఒక నాణ్యతా లోపం వల్ల కట్టడం వల్ల అది కుంగిపోవడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజాధనాన్ని 150,000 కోట్ల లూటు చేయడం. ఇది 85,000 కోట్ల రూపాయల అంచనాతో మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 100,000 కోట్ల పైచిలుకుగా మళ్ళీ దాని రేట్లు పెంచుకొని నిర్మాణం చేసి 1 సంవత్సరం క్రితమే అది ట్రయల్ రన్ చేసిన బాబతి ప్రాజెక్టు మరి ఎక్కడ 1 ఎకరానికి కూడా నీళ్ళు రాకముందే ఆ ప్రాజెక్టు కింద 1,000 ఎకరాలు మునగ గురైనప్పటికీ అది పట్టుమని 10 రోజులు కూడా లేనట్టుగా 1 సంవత్సరంలోనే అదంతా కూడా కుంగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. మరి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం వస్తే బాగుపడతాం, నీళ్ళు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి అని చెప్పిళ్ళు. ఒక్క ప్రాజెక్టు కట్టుకుంటే కా ఉన్న ప్రాజెక్టు ఊసిపోయింది. 100,000 కోట్ల రూపాయలు ఇలా గవర్నమెంట్ సొమ్ము కాళేశ్వరం పేరు మీద 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని బుగ్గిపాలు చేసినట్టు అయిపోయింది. ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎన్నో డ్యాములు నాగార్జున సాగర్ నుంచి మొదలుపెట్టుకుంటే చాలా ఎన్నో డ్యాములు 100 సంవత్సరాలైనా కూడా చెక్కు చెదురుతలేవు. ఈనాడు వీళ్ళ కమిషన్ల కోసం కకృతి పడి నాటు రకము పనులు చేసి కింద బొగ్గు గనులు వాటిని లెవెలు ఇంజనీర్లకు వాళ్ళకు తెలియకుండా సిమెంట్ దాని మీద కప్పి అడ్డగోల దాని మీద పిల్లర్లు వేసి అడ్డగోలుగా ఇలా జనాన్ని మోసం చేయడం జరిగింది. 100,000 కోట్ల రూపాయలు వీళ్ళ కమిషన్ల కోసం చాలా ఇబ్బందులు పెట్టిండు. మేడిగడ్డ అంటే నేనే అనుకుంటున్నా ఒక పెద్దగా కంటికి ఎన్ని రోజులు కంటికి కనబడేని దోపిడీని ఉండే, ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా కంటికి కనబడే దోపిడీ లెక్కైంది. ఎట్లా అంటే రాజు దచ్చుకున్నాక ఏదైనా చేయొచ్చు, సర్కారు దోసుకున్నాక అయ్యవ్వ అమ్ముకోంగా అడ్డేవడనట్టు పరిస్థితి. ఎందుకంటే ఇది మాత్రం కలిగిస్తాం 125,000 నుంచి 135,000 మాత్రం ప్రజాధనాన్ని మన ఏంటిదంటే అన్నిటికీ హరించి కేసీఆర్ నోట్లు వేసుకున్నట్టే అనిపిస్తుంది మాకైతే. ఇప్పుడు కేసీఆర్ మేడిగడ్డ డ్యామ్ను నేనే కట్టిన అంటున్నాడు, నేనే నా మేధోశక్తి నా రక్తాన్ని చెమటేసి కట్టిన అంటున్నాడు. ఇప్పుడు ప్రజాధనాన్ని 130,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది కేసీఆర్. ఇప్పుడు 4 సంవత్సరాలు కూడా కాలే మేడిగడ్డ డ్యామ్ కట్టేసి 2 పిల్లలు లోతు కుంగడం జరిగింది. అంతకుముందు 70 సంవత్సరాల కింద కట్టినటువంటి కడెం ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు చెక్కు చేరకుండా ఉన్నాయి. ఇప్పుడు 130,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి కేసీఆర్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిండు. తన కమిషన్లకు తన కమి తనకు వచ్చే కమిషన్లే చూసుకున్నాడు కానీ ఆ డ్యాము పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోయిండు.